వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ అద్భుతమైన పంటలు పండించే రాష్ట్రమని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. నాలుగేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి సాధించామని స్పష్టం. గ్రామాలలో ప్రజలు సమిష్టిగా కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని రూరల్ ఎమ్మెల్యే పాల్శ్రెడ్డి వెల్లడి. ఆలయ విగ్రహ పునః ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే. జిల్లాలో కొత్తగా ఏర్పడిన 165 గ్రామ పంచాయతీలు, వాటి కార్యకలాపాల నిర్వహణకు భవనాలు, వసతులు సమకూర్చాలని పంచాయతీరాజ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం. నగరంలోని కోటగల్లీలో మైనర్ బాలికపై హత్యాచార యత్నం, 6 మాసాల తరువాత వెలుగులోకి వచ్చిన ఘటన, పోలీసుల అదుపులో నిందితులు. త్రివేణి సంగమం కందకుర్తిలో పంచకుండాత్మక మహాయజ్ఞం, లోక కళ్యాణార్థమే నిర్వహిస్తున్నామని మహారాజ్ వెల్లడి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 4 ఏళ్ల పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ అద్భుతమైన పంటలను పండించే రాష్ట్రంగా పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ అద్భుతమైన పంటలు పండించే రాష్ట్రమని ఆయన పేర్కొన్నారు. కానీ సమైక్య పాలనలో పాలకుల నిర్లక్ష్యంతో కరెంటు ఇవ్వక, సమయానుకూలంగా సాగునీరు అందివ్వక, వర్షాధారం కింద పంటలు ఎండిపోయి తెలంగాణ వ్యవసాయం దారుణంగా దెబ్బతిందని ఆయన ఆరోపించారు. గత పాలకులు తెలంగాణ అవసరాలను గుర్తించలేదని అన్నారు. కానీ స్వయంగా రైతు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అవసరాలు ఏమిటో గుర్తించి చకచక నిర్ణయాలను తీసుకుంటున్నారని ఆయన అన్నారు. మొదటగా 23 లక్షల కరెంటు మోటార్లకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నారని ఆయన అన్నారు. రెండవది సాగునీరు. రాష్ట్రంలోని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి 150,000 కోట్లతో గోదావరి, కృష్ణానదులపై కాళేశ్వరం, సీతారామ, పాలమూరు, రంగారెడ్డి, దిండి వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవడానికి 20 నుండి 30 ఏళ్లు పట్టేది. కానీ హరీష్రావు పర్యవేక్షణలో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఆయన తెలిపారు. 29,019 నాటికి అన్ని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని ఆయన తెలిపారు. మరో గొప్ప పథకం పంట పెట్టుబడికై ఎకరానికి 8,000 అందించే రైతు బంధు పథకం అని ఆయన వివరించారు. 58 లక్షల మంది రైతులకు 1,50,00,000 ఎకరాలకు 12,000 కోట్లు అందిస్తున్నామని ఆయన అన్నారు. రైతు బంధు పథకంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుందని ఆయన తెలిపారు. జిల్లాలో కొత్తగా 165 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయని కలెక్టర్ ఎంఆర్ఎం రావు చెప్పారు. అవి పనిచేయడానికి కావలసిన భూములు, వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన వివిధ పథకాల అమలును సమీక్షించారు. సమావేశంలో ఏర్పడిన కలెక్టర్ మాట్లాడుతూ కొత్త పంచాయతీలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించవలసి ఉన్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లతో పాటు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, పంచాయతీలకు భవనాల గుర్తింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, మౌలిక సదుపాయాలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో, ఉంటే ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఇతర భవనాల పరిస్థితి ఏమిటి తదితర వివరాలను స్వీకరించి సిద్ధం చేసుకోవాలన్నారు. ఇటీవల జరిగిన బదిలీల వల్ల సిబ్బందిలో మార్పులు, చేర్పులకు సంబంధించిన డాటా స్వీకరణ, ఎన్నికలకు సిబ్బందికి కేటాయింపు తదితర అంశాలకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనులపై శ్రద్ధ వహించాలని, ఇప్పటికే చాలా పర్యాయాలు ఎంపీడీఓలకు ఆదేశించామని, అయితే అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదన్నారు. ముఖ్యంగా డిచ్పల్లి, మాక్లూర్, ఎడపల్లి, నిజామాబాద్, కమ్మర్పల్లి, వేల్పూర్, ఎర్గట్ల మండలాలలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేయడంతో పాటు తీసిన మురుగును చెత్తను ఎత్తి డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. ఈ పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో పెన్షన్లు గతంలో కంటే సంతృప్తికరంగానే పంపిణీ జరుగుతున్నాయని, అయితే చనిపోయిన వారి విషయంలో ఇంకా వేగంగా పనిచేయవలసి ఉందన్నారు.
వారి పేర్లు తొలగించనచో ఇక దరఖాస్తులు చేసుకున్న అర్హులకు అంతే వేగంగా పెన్షన్లు మంజూరుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూన్ చివరి కల్లా ఆధార్ నమోదు, బ్యాంక్ ఖాతాల వివరాలు త్వరగా అందించాలన్నారు. కొందరి వేలి ముద్రలు సరిపోనందున పెన్షన్ రావడం లేదని, పెన్షన్లు ఆగిపోతున్నాయని ఫిర్యాదులు వస్తున్నందున ప్రభుత్వం నిబంధనలు సవరించి ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో పద్ధతిలో పెన్షన్లను పంపిణీ చర్యలు తీసుకోవాలన్నారు. నిన్న శుక్రవారం ఒకరోజులోనే ఉపాధి హామీ కూలీలకు 2.45 కోట్ల రూపాయల పోస్టాఫీస్ ద్వారా చెల్లించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. నోట్ల రద్దు తదనంతరం పరిణామాల వల్ల జిల్లాలోని కూలీలకు కూలీ చెల్లించడంలో కొంత జాప్యం జరిగిందని, అయితే జిల్లాకు ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయలు విడుదలైన వెంటనే పోస్టాఫీసులకు బదిలీ చేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా అర్థహారం నర్సరీ డైరెక్టరీని అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ డీసీ డేవిడ్ రవికాంత్, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, డిపిఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తర్వాత అంటే జనరల్ ఇష్యూస్ పర్టికులర్లీ ఎంపీడీఓ సంబంధించి నేను చాలామంది చెప్పాను కూడా, వ్యక్తిగతంగా ఒకరు చాలాసార్లు చెప్పడం జరిగింది రిగార్డింగ్ శానిటేషన్ అండ్ క్లీన్లీనెస్. కానీ సారీ టు సే, సిచ్యువేషన్ ఆర్ నాట్ ఇంప్రూవ్ టు ద బిగర్ ఎక్స్టెంట్. ఒకరు నేను చాలాసార్లు ఇండివిజువల్గా ఫోన్లో చేసి చెప్పాను, విజిట్ చేసినప్పుడు చెప్పాను, కానీ ఇట్ హస్ నాట్ ఇంప్రూవ్. నెక్స్ట్ టైం దే విల్ బి సీరియస్ యాక్షన్ అగైన్ ద పర్సన్ డెలింక్వెంట్, వార్నింగ్స్ ఉండాలి. ఇండివిజువల్గా చాలామంది చెప్పాను, కానీ ఇక నా ఇన్స్ట్రక్షన్ లోవర్ లెవెల్ పాత్ర కావచ్చు, ఓన్లీ సూపర్ఫిషియల్ చేస్తున్నాను. సీరియస్గా తీసుకోండి, దిస్ మస్ట్ బి డన్. ప్రజల సమష్టి కృషితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అందరూ ఐక్యమత్యంతో ఉంటూ తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామంలో శ్రీశ్రీ శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, గ్రామస్తులు బంధాలు వేసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలు సమిష్టిగా ఉంటే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటారని, ఈ ఘటన రుజువు చేస్తుందని చెప్పారు. గ్రామ అభివృద్ధి కోసం ఇప్పటికే ఎన్నో నిధులను మంజూరు చేశామని అన్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ యువ నాయకులు బాజిరెడ్డి జగన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హనుమాన్ దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో భక్త హనుమాన్ దేవాలయాన్ని ప్రారంభోత్సవం జరిగింది. ఈ గ్రామంలో గతంలో దేవాలయం చాలా పురాతనంగా ఉండే, గ్రామస్తులందరూ కూడా మరి పబ్లిక్ కాంట్రిబ్యూషన్ చేసి కొంత డబ్బు జమ చేయడం వల్ల సిజిఎఫ్ గ్రాంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది అమౌంట్. మరి గ్రామస్తులు చాలా కష్టపడి అందరూ సమిష్టిగా కష్టపడి అందరూ డబ్బులు జమ చేసుకొని పబ్లిక్ కాంట్రిబ్యూషన్ చేయడం వల్ల అందరి సహకారంతో ఈరోజు ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. టెంపుల్ కొంత పాత టెంపుల్ ఉన్నప్పుడు కొంత అరిష్టంగా ఉండే గ్రామానికి, కొత్త టెంపుల్ కట్టడం జరిగింది, తర్వాత డ్రైనేజ్ కూడా చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో అరిష్టం మొత్తం వెళ్ళిపోయింది గ్రామానికి, గ్రామానికి మంచి లక్ష్యం వచ్చినట్టు అయిపోయింది. ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఎత్తు మీద వచ్చింది. ఇంత దూరం నుంచి ఆయన భక్తులు దండం పెట్టుకోవచ్చు. కాబట్టి మంచి ప్లేస్లో మంచి హైట్లో దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా మరి ఇంకొక దేవాలయం కావాలని వీళ్ళు గ్రామస్తులు అడిగింది కాబట్టి చెరలో ఆ దేవాలయం కూడా పబ్లిక్ కాంట్రిబ్యూషన్ చేస్తే ఇమీడియట్గా దేవాలయం కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాను. అంతకుముందు ఈ గ్రామంలో డెవలప్మెంట్ పరంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, డబుల్ రోడ్ ఇచ్చాము ఈ గ్రామానికి. అదేవిధంగా చెరువులు కానీ సిసి రోడ్లు కానీ చాలా ఇవ్వడం జరిగింది. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి వ్యక్తి భద్రతా నియమాలు పాటించాలని విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం ఎంతోమంది మృతి చెందుతూ కుటుంబాలను అనాథలుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలని నగరంలోని మాణిక్ భవన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. శివాజీనగర్లోని స్కూల్ ఆవరణ నుంచి ప్లకార్డులు పట్టుకొని బయలుదేరిన అవగాహన ర్యాలీ పులంగ్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ మోటూరి మురళి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ మోటూరి మురళి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు
హెల్మెట్ ధరించాలని, నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడవద్దని ఆయన సూచించారు. అజాగ్రత్తల వల్ల ఎన్నో అమాయక ప్రాణాలు బలవుతున్నాయని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో ట్రాఫిక్ సిఐ నాగేశ్వరరావు, స్కూల్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. నేటి కాలంలో ఈ నవీన పద్ధతిలో పిల్లలను తల్లిదండ్రులు చాలా గౌరవం చేస్తున్నారు. వాళ్ళు 18 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకు కూడా వెహికల్స్ కానీ, ఈ టెలిఫోన్లు కానీ, ఈ మొబైల్స్ కానీ, ఈ కారు నడిపించడం కానీ, స్కూటర్ నడిపించడం కానీ అన్నీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. దయచేసి తల్లిదండ్రులు ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు చూసుకోండి. పిల్లలకు యాక్సిడెంట్స్ అయితే చనిపోతే వాళ్ళ జీవితాలు నాశనమైతే మన బతుకులు కూడా ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు ఇయ్యాల రేపు కాలంలో ఒక్కరు లేక ఇద్దరు పిల్లలే ఉంటున్నారు కాబట్టి పిల్లలను జాగ్రత్త చేసుకొని, జాగ్రత్త చూసుకొని వాళ్ళకు వెహికల్స్ ఇవ్వకుండా, వాళ్ళకు ఏ ప్రమాదం జరగకుండా ఎల్లప్పుడూ మీరు పరిరక్షణ చేస్తూ వాళ్ళని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దాని తరఫు నుంచే మా మాణిక్ బాల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభిస్తున్నాము. దీనికి మీరు అందరూ కూడా మద్దతుగా మాకు సహాయ సహకారం అందించాలని. ఈ నెల 26న ఈద్ మిలాబ్ నిర్వహిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ పేర్కొంది. తమ సంస్థ ధార్మిక సామాజిక కేంద్రమని కన్వీనర్ షేక్ హుసేన్ చెప్పారు. ఈ నెల 26వ తేదీ మంగళవారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈద్ మిలాఫ్ సమావేశం జమాతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కన్వీనర్ షేక్ హుసేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జమాతే ఇస్లామీ హింద్ ఒక ధార్మిక సామాజిక సంస్థ అని అన్నారు. సమాజంలో అందరిలో శాంతి సామరస్యాలు సోదరభావం కలిగించే దిశగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అందులో భాగంగానే ఈద్ మిలాఫ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కవిత, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ధార్మిక వేదలు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత దారం గంగాధర్, నగర అధ్యక్షులు అబ్దుల్ హలీం, బంటు లక్ష్మణ్, ఫహీం, ఫుల్లాహుద్దీన్, రూపేష్ రెడ్డి, సయ్యద్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. 2018 నాడు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాబ్ కార్యక్రమం చేపడుతున్నారు. వీరి యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే, మనమందరం ఏ మతస్థులమైనా, ఏ భాషాపరులమైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా మనుషులమైన భావన నరనరాల్లో జీర్ణించుకోవడానికి వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేక ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇఫ్తార్ విందులు, మరి కష్ట సుఖాల్లో ఒకరినొకరు పలకరించుకోవడం. ఇప్పుడు ఒక ప్రకటన. సింత్ షాపింగ్ మాల్ రంజాన్ ధమాకా 30% మెగా డిస్కౌంట్ సేల్. సింత్ షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ హ్యాపీ రంజాన్ హ్యాపీ షాపింగ్ సింత్ షాపింగ్ మాల్ గాంధీ చౌక్ నిజామాబాద్. వార్తలకు తిరిగి స్వాగతం. న్యాయపరమైన తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రేషన్ డీలర్లు కోరారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ప్రతి రేషన్ డీలర్లకు నెలకు 30,000 రూపాయల గౌరవ వేతనాన్ని అందచేయాలని కోరుతూ ఎడపల్లి రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు రమేష్ డిమాండ్ చేశారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం చొరవ చూపి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, లేని ఎడలా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని అన్నారు. రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భిక్షాటం నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. రేషన్ డీలర్లు చేపట్టిన మండల రేషన్ డీలర్ల సంఘానికి సిపిఎం పార్టీ అండగా నిలుస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. రేషన్ షాపుల ద్వారా గ్రామాలలోని పేద ప్రజలకు అందించేటువంటి సరుకులతోనే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని, ప్రభుత్వానికి వచ్చే మంచి పేరులో ప్రధాన భాగస్వామ్యం రేషన్ డీలర్లు వహిస్తున్న పరిస్థితులలో వారి సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో రేషన్ డీలర్లు తమ పరిధిలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారని, కావున ప్రభుత్వం వెంటనే వారి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జంగం గంగాధర్, రేషన్ డీలర్లు వాహబ్బారి, మెహబూబ్, జయశ్రీ, రామకుమారి, గంగాధర్, లక్ష్మణ్, గోవర్ధన్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. సాధిద్దాం.
రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ ఆధ్వర్యంలో పోస్టుల భర్తీ సందర్భంగా ఆసక్తి గల అభ్యర్థులకు ఎడపల్లి మండల కేంద్రంలో ఉచిత శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పోలీస్ శాఖలో భర్తీ చేయనున్న సుమారు 18,000 పైచీలకు పోస్టులకు గాను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ఉచిత శిక్షణ తరగతులను అర్హత కలిగిన ఎడపల్లి మండల ఔత్సాహిక యువకులు సద్వినియోగపరచుకోవాలని ఎస్ఐ టాటాబాబు కోరారు. ఎడపల్లి మండలం జానకపేట గ్రామ పరిధిలో గల పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సిపి కార్తికేయ ఆదేశానుసారం అర్హత కలిగిన ఔత్సాహికులకు త్వరలో ప్రారంభించనున్న ఉచిత శిక్షణ తరగతులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు ఈ ఉచిత శిక్షణ తరగతులు కొనసాగుతాయని, మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ఉచిత శిక్షణ తరగతులకు హాజరు కావాలనుకున్న వారు తమ పేర్లను తమ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, నమోదు ప్రక్రియ అనంతరం పేర్లతో కూడిన జాబితాను సిపి కార్యాలయానికి పంపడం జరుగుతుందని తెలిపారు. ఎడపల్లి మండలంలో అర్హత కలిగిన యువకులు ఇట్టి సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, ఉచిత శిక్షణ తరగతులకు సంబంధించి ఏదైనా సందేహాలుంటే తమ కార్యాలయాన్ని సందర్శించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ మంచి ఆపర్చునిటీ, సిపి గారు ఫ్రీ కోచింగ్ అంటే అందరికీ కూడా అవేర్నెస్ కల్పించి విలేజ్లో వాళ్ళ పర్టికులర్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మేము ప్రతి విలేజ్కి అడాప్టెడ్ పీసీసీని పంపించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. అదే మీరు మా తరపు నుంచి ప్రెస్ ద్వారా మీకు తెలియజేసింది ఏమంటే, ప్రతి విలేజ్కి కూడా చీ ఛానల్ ద్వారా కానీ మిగతా న్యూస్ పేపర్ ప్రింటింగ్ ప్రింట్ మీడియా ద్వారా కూడా తెలియజేసి అందరూ అవేర్నెస్ కల్పించి పిల్లలందరూ కూడా నా పోలీస్ స్టేషన్ దానికి సంబంధించిన ఫార్మ్స్ ఉన్నాయి, అందరికీ కూడా ఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఫిల్అప్ చేసుకొని వాటి ఫిల్అప్ చేసి ఇస్తే మేము మీ పర్టికులర్స్ అన్ని పంపించడం జరుగుతుంది సిపి ఆఫీస్కి. మీకు కోచింగ్ స్టార్ట్ చేయడం షార్ట్ పీరియడ్ కోచింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే మార్నింగ్ 9 AM స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం లంచ్ కూడా ఫ్రీ లంచ్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా. నగరంలోని లిబర్టీ స్కూల్లో ఫ్రెషర్స్ డే సంబరాలు ఘనంగా జరిగాయి. నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అలరించాయి. నగరంలోని సుభాష్ నగర్లో ఉన్న లిబర్టీ పాఠశాలలో ఫ్రెషర్స్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని పాఠశాల కరస్పాండెంట్ కట్టా గోవర్ధన్ తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటల్లోనూ మంచి ప్రతిభ కనబంచేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులతో ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దీప, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Our teachers and our management, our students will give full support to you in all the activities, not only in education. And we are feeling proud that today you came to our school and we'll make our level best to improve you and we'll satisfy your parents also. And you are the next assets for our school. And once we give a big hand for the newcomers. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవ కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని జాగృతి రాష్ట్ర నాయకులు చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లాలో చేస్తున్న సేవ కార్యక్రమాలు మరింత విస్తరిస్తామని తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలిల్వాడిలో ప్రభుత్వ పాఠశాలలో జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగృతి ఆధ్వర్యంలో యువత అనేక సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు మరిన్ని చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రెహమాన్ తన సొంత డబ్బులతో పేద విద్యార్థులకు అండగా నిలబడేందుకు నోటు పుస్తకాలు, బ్యాగులు అందచేయడం అభినందనీయమన్నారు. ఇప్పటికే ఎంపీ కవిత ఆధ్వర్యంలో జాగృతి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని, దీనికి తోడు సభ్యులు సైతం చురుగ్గా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అనేక మంది పేదలు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి, రాష్ట్ర కార్యదర్శులు నరాల సుధాకర్, లక్ష్మీనారాయణ, పులి జైపాల్, అపర్ణ, రాజేష్, కుల్దీప్, రమేష్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి యువజన విభాగం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రెహనా అహ్మద్ గారి నాయకత్వంలో మొత్తం నిజామాబాద్
జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాఠశాలలతో పాటుగా కొన్ని జిల్లాలోని ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిల్లలకు నోట్బుక్లు అదేవిధంగా స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేయడానికి వారు నిర్ణయం తీసుకొని ఇవాళ ప్రారంభించారు. దాంట్లో భాగంగా నేషనల్ స్కూల్ అట్లనే ఆటోనగర్ స్కూల్లో ఇవాళ పంపిణీ చేయడం జరుగుతున్నది. 1 నుంచి 5వ తరగతి పిల్లలకు స్కూల్ బ్యాగ్లను, అట్లనే 6వ పిల్లలకు నోట్బుక్స్ను పంపిణీ చేసే ఏర్పాట్లు ఇప్పటికే జరిగి ఉన్నాయి. ఇవాళ కార్యక్రమం ప్రారంభమైంది. దాంతోపాటుగా అంటే దాదాపు మొత్తంగా 2000 మంది చిన్నపిల్లలకు స్కూల్ బ్యాగ్లను, అట్లనే 2500 మంది 6వ తరగతి 10వ తరగతి అవుతున్నటువంటి హై స్కూల్ విద్యార్థులకు నోట్బుక్లను పంపిణీ చేయడం కార్యక్రమాన్ని వారు స్వీకరించినందుకు నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. తెలంగాణ శాస్త్రీయ పేరణి నృత్యానికి పూర్వవైభవం తీసుకువస్తున్న టంకుటూరి భీమన్ ఇందూరు నటరాజ్ అని పలువురు పేర్కొన్నారు. తెలంగాణ శాస్త్రీయ పేరణి నృత్యానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అలుపెరగకుండా కృషి చేస్తున్న నాట్య కళా తపస్వి ఇందూరు నటరాజ టంకుటూరి భీమన్ జిల్లాకే గర్వ కారణమని పలువురు పేర్కొన్నారు. ఇటీవలే రాష్ట్ర స్థాయి ఉత్తమ పేరని నాట్యాచారులుగా పురస్కారాన్ని అందుకున్న భీమన్కు జిల్లా కేంద్రం రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ఇందూరు పేరని కళాకారుల సంస్థ శిష్య బృందం ఆధ్వర్యంలో అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెరాస నాయకుడు బాచిరెడ్డి జగన్ హాజరై మాట్లాడారు. కళలతోనే జీవితంలో ఉన్నతి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మన అపురూప కళలకు ఆదరణ పెరిగిందన్నారు. వాఖ్యాత పివి చందన్ రావు, నరాల సుధాకర్ సాయిరాం, రత్నాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మేము స్కూల్లో చిన్నప్పటి నుంచి తెలుసు, మా స్కూల్కి నాట్యం నేర్పించడానికి వచ్చేవారు. అప్పుడు నాట్యం అంటే అమ్మాయిలే నేర్చుకునేవారు, అబ్బాయిలకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోయేది. దాంతో వెస్ట్రన్ డ్యాన్స్ అది ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఈ కార్యక్రమానికి నాన్నగారు రావాల్సి ఉంటుంది, కానీ ఆయన వేరే ప్రోగ్రామ్ ఉండి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. చందన్రావు గారి ఉపన్యాసం విన్న తర్వాత నా హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. యాక్చువల్గా ఇంత ఫార్మల్ సెటప్లో నేను ఎప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు. జనరల్ రాజకీయ ఉపన్యాసాలు తప్ప ఇట్లా ప్రశంసలతో కూడిన సభ, లేకపోతే కళాకారులను అభినందించే సభలో ఎప్పుడు నేను ప్రసంగించింది లేదు. కాకపోతే నాకు స్పెషల్గా పర్సనల్గా నాకు కళలు అంటే చాలా ఇష్టం. నాట్యం కానీ, వోకల్ సింగింగ్, ఇన్స్ట్రుమెంటల్స్, తర్వాత చిత్రలేఖనం, పోయిమ్స్ కూడా చదువుతాను. నా అంటే చందన్రావు గారు మాట్లాడినప్పుడు నా స్నేహితుడు శ్రవణ్ అని నాతో పాటు క్లాస్ త్రివేణి సంగమం కందకుర్తిలో పంచకుండాత్మక శ్రీరామ మహాయజ్ఞం ఘనంగా జరుగుతోంది. లోక కళ్యాణార్థమే ఈ యజ్ఞం నిర్వహిస్తున్నామని సీతారామ త్యాగి మహారాజ్ చెప్పారు. రెంజల్ మండలంలో కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో సంతసేవాశ్రమంలో పంచకుండాత్మక శ్రీరామ మహాయజ్ఞం శుక్రవారం గ్రామస్తులు గోదావరి నది జలాలతో కలశయాత్ర నిర్వహించి గ్రామస్తులు ఊరేగింపుగా గ్రామంలోని గ్రామ దేవతలకు జలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఆశ్రమానికి చేరుకొని యజ్ఞం నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు సీతారాం త్యాగి మహారాజ్ మాట్లాడుతూ, లోక కళ్యాణార్థం మహాయజ్ఞం ఈ నెల 28 వరకు కొనసాగుతుందని ఆశ్రమ వ్యవస్థాపకులు సీతారాం త్యాగి మహారాజ్ తెలిపారు. యజ్ఞం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భాగవత కథ ప్రవచనాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 25 నాడు శ్రీ శనీశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పండిత్ తులసీరాం శాస్త్రి, రాఘవేందర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. अपने भक्तों के भाव में जिनका जन्म होता है, भक्तों के भाव में जिन परमात्मा धीरे धीरे वो परमात्मा रूप लेके उसे विराजमान रहेगी, ये सब ऐसे ही क्रम चलता रहेगा. కుంభకోణంలో ఇరుక్కున్న కొంతమంది రాజకీయ నేతలు అధికార పార్టీలోకి వెళ్లి ఆశ్రయం పొందుతున్నారని టీడీపీ నగర అధ్యక్షులు ఆర్ బాలకిషన్ ఆరోపించారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నగర అధ్యక్షులు ఆర్ బాలకిషన్ మాట్లాడుతూ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ టీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రకటించిన నేపథ్యంలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ కుంభకోణం కేసుల నుండి తప్పించుకునేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించిన ఆయన రాజీనామా చేయడం విడ్డూరమని అన్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ జిల్లాలో మరుగున లేదని చెప్పి ఓ సందర్భం మాట్లాడడం జరిగింది. మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. గత తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పట్ల వచ్చి 4 సంవత్సరాలైంది.
నాలుగు సంవత్సరాల నుంచి మరి మడగల్లేని పార్టీలో ఎందుకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి మోహన్ రెడ్డి వాళ్ళు చాలామంది పార్టీలో వచ్చిండ్రు వెళ్ళిపోయారు. నర్సరెడ్డి లాంటి వారు ఎందరో మా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే పైన కానీ మా తెలుగుదేశం పార్టీకి ఎలాంటి దోకా లేదు, ఎలాంటి నష్టం జరగదు. ఇలాంటి ఎన్నో ఉడుదలు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది, ఇంకా భవిష్యత్ ఎదుర్కొనే సత్తా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం కార్యకర్తలకు ఉంది. తెలుగుదేశం పార్టీ గ్రామీణ స్థాయిలో నిర్మాత్మకంగా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు వెళ్ళినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నగరంలో 6 మాసాల క్రితం జరిగిన మైనర్ బాలికపై హత్యాచార యత్న ఘటన వెలుగులోనికి వచ్చింది. నిందితులను బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. 10వ తరగతి మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. 6 నెలల కింద ఏప్రిల్ 28న కోట గల్లీలో అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్లో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అమ్మాయిపై జరిగిన అత్యాచార యత్నంలో వీడియో చిత్రీకరించాలని తెలుసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆ వీడియో సెల్ఫీగా తీసినట్లు తెలిసిందని, 6 నెలలుగా వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు మైనర్ బాలిక స్పష్టం చేసింది. తనతో సహజీవనం గడపాలని, లేకుంటే నెట్లో అప్లోడ్ చేస్తానని వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. అయితే బయట దేశం నుంచి వచ్చిన తండ్రికి విషయం తెలవడంతో ఈ విషయం వెలుగులోనికి వచ్చింది. వెంటనే నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి అమ్మాయి వాగ్మూలం ప్రకారం ఫోక్స్ చట్టం కింద 3 క్రాస్ A అండ్ 4 376 ఐపీసీ సెక్షన్ అమలు చేస్తూ రిమాండ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ కమిషనర్ పరిధిలోని నిజామాబాద్ 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ అమ్మాయి బాలిక రేప్ గురైనట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 25వ తేదీ రోజు అమ్మాయి తన గృహంలో పక్కింటి అబ్బాయితోటి అమ్మాయిని బలవంతంగా భయభ్రాంతులకు గురి చేసి రేప్ చేయడం జరిగింది. అయితే గతంలో అమ్మాయి ఈ విషయాన్ని ఎక్కడో బయట పెట్టలేదు. నిన్న అమ్మాయికి ఫోన్ రావడం వల్ల ఎవరైతే రేపు చేశారో ఆ అబ్బాయి ద్వారా ఫోన్ రావడం వల్ల తల్లిదండ్రులు ప్రశ్నించగా అమ్మాయి ఈ విషయాన్ని వెళ్ళకు చెప్పింది. అమ్మాయి యొక్క అనుమానంతో ఆ అబ్బాయి సెల్ ఫోన్ సీజ్ చేయగా ఆ ఫోన్లో అసభ్యకరమైనటువంటి దృశ్యాలు అమ్మాయి కనపడడం జరిగింది. దానిపైన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మేము కేసు చేయడం జరిగింది. అదుపులో నేరస్తుడు కూడా ఉన్నాడు, త్వరలో రిమాండ్ పంపుతున్నాం. కేసు ఒక్కరిపైనే, ఎవరైతే నేరానికి పాల్పడారో అతనిపైనే కేసు చేయడం జరుగుతుంది. ఎవరు సహకరించలేదు. గతంలో 6 నెలల క్రితం అమ్మాయి బర్త్డే రోజు మిగతా ముగ్గురు అక్కడ నాగారం అవుట్స్కర్ట్లో వాళ్ళు బర్త్డేకి పోవడం జరిగింది. అప్పుడు అలాంటి అమ్మాయి పైన ఎలాంటి అగత్యం జరగలేదు. కేకంకతర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 31,900 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 31,400 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్ద వెండి ధర 435 రూపాయలుగా ఉండగా కిలో ముద్ద వెండి ధర 43,500 రూపాయలుగా ఉంది. తులం ఆర్నమెంట్ వెండి ధర 415 రూపాయలుగా ఉండగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 41,500 రూపాయలుగా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. పెరుగు తేనె కూడా చర్మానికి చాలా మంచిది. ఈ రెండు మిశ్రమంతో చిక్కగా క్రీమ్లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ క్రీమ్ ముఖంపై రాసుకొని కనీసం 1/2 గంట పాటు ఉండనిచ్చిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి. ఈరోజు మనం మన సంస్కృతి విశిష్టతను తెలుసుకుందాం. దేవీ పూజలలో నివేదనలు. ఆదివారం పాయాసం, సోమవారం పాలు, మంగళవారం అరటిపళ్ళు, బుధవారం చిలికిన వెన్న, గురువారం కండ చక్కెర, శుక్రవారం చక్కెర, శనివారం ఆవు పాలు నైవేద్యంగా సమర్పించాలి. దసరా దేవి నవరాత్రులు పర్వదినంలో నివేదనలు. పాడ్యమి దేవి అవతారం శైలపుత్రి దుర్గా, నైవేద్యం నెయ్యి, కట్టె పొంగలి. విధియ రోజు బ్రహ్మచారిణి చక్కెర నైవేద్యం, పులిహోర మహానైవేద్యం. తదియ రోజు చంద్రఘంట, పాలు, కొబ్బరి అన్నం. చవితి రోజు దేవి అవతారం కుష్మాండ, అప్పాలు, చిల్లులేని అల్లంగారెలు. పంచమి రోజు స్కందమాత, అరటిపళ్ళు దద్దోజనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెలంగాణ అద్భుతమైన పంటలు పండించే రాష్ట్రమని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. నాలుగేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి సాధించామని స్పష్టం. గ్రామాలలో ప్రజలు సమిష్టిగా కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని రూరల్ ఎమ్మెల్యే పాల్శ్రెడ్డి వెల్లడి. ఆలయ విగ్రహ పునః ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే. జిల్లాలో కొత్తగా ఏర్పడిన 165 గ్రామ పంచాయతీలు, వాటి కార్యకలాపాల నిర్వహణకు భవనాలు వసతులు సమకూర్చాలని పంచాయతీరాజ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం. నగరంలోని కోటగల్లీలో మైనర్ బాలికపై హత్యాచార యత్నం, 6 మాసాల తరువాత వెలుగులోకి వచ్చిన ఘటన, పోలీసుల అదుపులో నిందితులు. త్రివేణి సంగమం కందకుర్తిలో పంచకుండాత్మక మహాయజ్ఞం, లోక కళ్యాణార్థమే నిర్వహిస్తున్నామని మహారాజ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.